మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయానికి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకు కుండా లియోను రూపొందించినట్లుగా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది తప్పకుండా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తుంది అనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లియో సినిమాను ఇతర భాషల్లో విడుదల చేసే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రముఖ తెలుగు నిర్మాత లియోను వెనుక ఉండి పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు గాను సిద్ధం అవుతున్నారు. అదే దసరా కానుకగా తెలుగులో భగవంత్ కేసరితో బాలయ్య మరియు టైగర్ నాగేశ్వరరావు తో రవితేజ రాబోతున్న విషయానికి తెలిసిందే. అందుకే లియో సినిమాకు పెద్దగా స్కోప్ ఉండదేమో అనుకున్నారు. కానీ ఇటీవల ఆన్లైన్ లో ఒక జర్నలిస్ట్ పోల్ పెడితే దసరాకు బాలయ్య రవితేజ సినిమాలతో సమానంగా లియో సినిమాను చూడాలి అనుకుంటున్నట్లుగా సర్వే ఫలితం వచ్చింది. అంటే ఈసారి విజయ్ సినిమాకు తెలుగులో భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని భాషల్లో కూడా లియో టైటిల్ తో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధించి తీరు తుంది అంటూ విజయ్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక భారీ అంచనాలున్న లియో సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించిన విషయానికి తెలిసిందే. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించాడు కనుక బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.